వేల లక్షల మంది ఉన్నారు సంతానం కలగకుండా జీవితం గడిపేవారు. వారిని అడిగితే తెలుస్తుంది సంతానం యొక్క విలువ ఏంటి అని. ఇంకా సంతానం కలగక సంతానం కోసం అలమటిస్తూ ప్రార్థిస్తున్నవారు ఉన్నారా లేరా? మనందరినీ పుట్టించిన దేవుడు మీకు సంతానాన్ని ప్రసాదించాడు. ఇది గొప్ప శుభవార్త. సృష్టికర్త అన్న దైవం తాను కోరిన వారికి సంతానాన్ని ఇస్తాడు, తాను కోరిన వారికి సంతానాన్ని ఇవ్వకుండా పరీక్షిస్తాడు. పరీక్ష ఎలాగా అంటే, నీకు దేవుడిచ్చిన వరం ఏదైతే ఉందో ఏ విధంగా పెంచి పెద్ద చేస్తావు, ఎలాంటి సంస్కారం వారికి నేర్పుతావు, ఇది పరీక్ష. ఒకవేళ పిల్లల పెంపకం చాలా బాగా ఉంటే ఆ పిల్లలే పెద్దయి మీకోసం ఆశీర్వాదంగా మారుతారు, లేకపోతే ఆ పిల్లలే పెద్దయి మీ పరిట శాపంగా కూడా మారచ్చు. మన లైఫ్ విధానం ఎలా అయితే ఉందో దాని ఇంపాక్టే మన పిల్లల మీద కూడా పడుతుంది. పిల్లల్ని పెంచడం అనేది కష్టమైన పన సులభతరమైన పన? అమ్మో చాలా కష్టమండి పిల్లల్ని పెంచడము. మాట వినడే వినడం లేదు, ఎప్పుడేం చేస్తారో అర్థం కాలేదు, గుండె దడదడలాడుతుంది. 15 సంవత్సరాలు దాటాయంటే ఇంకా మనం మన చేతుల నుంచి దూరం అయిపోతున్నారు. ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో అర్థమే అవ్వట్లేదు. ఏ మాట అంటే ఎక్కడ అడుగుతారో అర్థం కావట్లేదు. ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే పిల్లలు భయపడేవారు, ఇప్పుడు పిల్లలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఒక 25-30 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే అప్పుడు వారికి పిల్లలు ఎంతమంది ఉండేవాళ్ళు? ఒక్కొక్క ఇంట్లో 6, 7, 12 మంది కూడా పిల్లలు ఉన్న కుటుంబాలు ఉన్నాయా లేవా? అయినా వారికి చాలా ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడేమైపోయింది? ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అసలు ఎలా పెంచాలో అర్థం కావట్లేదు. ఒకప్పుడేమో చాలా ఈజీగా ఉండేది, ఇప్పుడు చాలా కష్టతరంగా మారిపోయింది. అప్పుడున్న పేరెంట్స్ ఏమో ఎడ్యుకేటెడ్ కాదు, చదువుకొని తల్లిదండ్రుల కోసం పిల్లల్ని పెంచడం చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళ కోసము పిల్లల్ని పెంచడం కష్టతరంగా మారిపోయింది. ఎందుకని? సార్ అప్పుడు చాలా డబ్బు ఉన్నాడు. కాదు కాదు, అప్పుడు చాలా బీదవాళ్ళు. అయినా 9 మంది సంతానాన్ని పెంచడం సులభతరం, ఇప్పుడు కోటీశ్వరులు ఇద్దరిని పెంచడం కూడా కష్టమే. ఎక్కడ తేడా వచ్చింది? డబ్బు కాదు, అంటే పోషించడానికి డబ్బు లేక కాదు, చదివించడానికి డబ్బు లేక కాదు. డబ్బే కనుక కారణమైతే పేదవాళ్ళకి ఒక్కళ్ళే ఉండాలండి, కొంచెం డబ్బు ఉంటే ఇద్దరు ఉండాలి, కోటీశ్వరులకి 6 సంతానం ఉండాలి, అలా ఉండాలి కదా. ఎందుకు ఈ తేడా ఉంది? ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఏదైతే టెక్నాలజీ మన లైఫ్లో వచ్చేసిందో ఆ టెక్నాలజీ వల్లనే మనం చాలా నష్టపోతున్నాము, చాలా నష్టపోతున్నాము. ఏదైతే టెక్నాలజీ మన సమాజంలో పెరుగుతుందో ప్రొఫెషనల్గా చూసుకుంటే టెక్నాలజీ వల్ల చాలా లాభం ఉంది, పర్సనల్ లైఫ్లో నష్టం ఉంది. అదే ఫ్యామిలీ లైఫ్లో ఇంకా నష్టం ఉంది. ఈరోజు టెక్నాలజీని ఎక్కడ వాడటం కోసం తయారు చేశారో అక్కడికన్నా వేరే ప్లేస్లో ఎక్కువగా వాడుతున్నారు. ఈరోజు టెక్నాలజీ ఉంది కాబట్టి నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఈ టెక్నాలజీ ద్వారా వేల మంది వినగలుగుతున్నారు. యూట్యూబ్ అయినా, ఫేస్బుక్ అయినా, ట్విట్టర్ అయినా, టీవీ ఛానల్ అయినా, ఇది లాభం. ప్రొఫెషనల్ లైఫ్లో లాభం ఉంది, కానీ వ్యక్తిగతమైన లైఫ్లో చాలా నష్టం ఉంది. ఎలా ఉంది? ఉదాహరణ మనం చూసినట్లయితే ఈరోజు ఉదయం లేచిన తర్వాత వాట్సాప్లో 1000 మందికి గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. పక్కనున్న భార్యకి మాత్రం గుడ్ మార్నింగ్ చెప్పడం ఒక్కసారి కూడా. పొద్దున్న టీ ఇచ్చి రాత్రి భోజనం పెట్టేటువంటి భార్యకి లైఫ్లో ఒక్కసారి గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు. నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఒకప్పుడు అనేవాళ్ళు 4 ఫ్రెండ్స్ ఉన్నారండి నాకు స్నేహితులు, ఇప్పుడు ఫేస్బుక్ ఫ్రెండ్స్ 10,000 మంది, 5,000 మంది, 2,000 మంది ఫ్రెండ్స్ ఫేస్బుక్లో. హాస్పిటల్లో జాయిన్ అయితే చూడటానికి ఒక్కడు రాడు, అవసరానికి ఆదుకునేవాడు ఒక్కడు లేడు. ఈరోజు రిలేషన్ క్వాంటిటీలో పెరుగుతుంది కానీ క్వాలిటీలో లేదు. సార్ ఒకసారి ఆలోచించండి, అసలు ఎలా మనం ముందుకెళ్తున్నాము? మన లైఫ్ విధానం ఎలా అయితే ఉందో దాని ఇంపాక్టే మన పిల్లల మీద కూడా పడుతుంది. మనం ఎంత శ్రద్ధ ఇస్తున్నాం వాళ్ళకి, వాళ్ళ మీద ఎంత దృష్టి పెడుతున్నాము? పిల్లల యొక్క భావాలు ఎలా ఉన్నాయి, మనం మన లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాం? స్కూల్ ఫీజు కట్టేశాం, స్కూల్కి పంపించేశాం, మన బాధ్యత అయిపోయింది అనుకుంటున్నాం. ఇంటికి వస్తే టిఫిన్ పెట్టేస్తున్నాం, ఇంటికి వస్తే వాళ్ళకి భోజనం పెట్టేస్తున్నాం, టీవీ ముందు కూర్చోబెట్టేస్తున్నాం, కార్టూన్ చూడడం చెప్తున్నాం, హోంవర్క్ చేసుకుంటున్నాం, లేకపోతే ట్యూషన్ పెట్టించేస్తున్నాం, మన బాధ్యత అయిపోయింది అనుకుంటున్నామే చాలా పెద్ద పొరపాటు. అమ్మ ఒడి మొదటి పడి మా మొదటి వడే సరిలగా లేకపోతే ఒకసారి ఆలోచించండి.
సంస్కారం ఏర్పాల్సినటువంటిది తల్లిదండ్రులు వారు పట్టించుకోకపోతే ఆ పిల్లలు ఎలా తయారైపోతారు? యాజ్ ఏ పేరెంట్గా నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? యాజ్ ఏ మదర్గా నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? నేను చేస్తున్నానా లేదా? ఎందుకంటే మీరు ఏదైతే ఇస్తారో అదే మీకు తిరిగి వస్తుంది. మీరు ఎలా అయితే పిల్లల్ని పెంచుతారో అలాగే మీ పిల్లలు భవిష్యత్తులో మీతో ట్రీట్ చేయడం మొదలు పెడతారు. వారికి మీరు ఏం నేర్పాలనుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. మీ లైఫ్లో మీరు గొప్ప మోటివేషనల్ స్పీకర్గా ఎదగాలనుకుంటున్నారా? ఎఫెక్టివ్ స్పీకర్గా మీరు ఎదగాలనుకుంటున్నారా? కోట్లాది మంది మిమ్మల్ని అభిమానించే ఒక సెలబ్రిటీగా మీరు ఎదగాలనుకుంటున్నారా? మీకోసమే గోల్డెన్ ఆపర్చునిటీ, మీ అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. బికమ్ ఏ మోటివేషనల్ స్పీకర్. ఒక మోటివేషనల్ స్పీకర్గా మీరు ఎదగడం కోసం 5 రోజుల వర్క్షాప్ నేను ప్లాన్ చేశాను హైదరాబాద్లో స్టార్ హోటల్ అకామిడేషన్తో పాటు. ఎస్, అక్టోబర్ నెల 18, 19, 20, 21, 22 ఈ 5 తేదీలు మనం కలిసి ఉండబోతున్నాం 5 రోజుల వర్క్షాప్. మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్గా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా మార్చే బాధ్యత నాది. మీరు నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే మీరు దీంట్లో సీట్ బుక్ చేసుకోండి. ఎస్, నేను మీకు మాటిస్తున్నాను, ప్రజలు గుర్తించే విధంగా మీరు మోటివేషనల్ స్పీకర్గా ఎదుగుతారు, ఎదిగే విధంగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను. దీనికి కావాల్సింది కమిట్మెంట్ కావాలి. మీరు వర్క్షాప్లో అటెండ్ అవ్వండి. ఈ 5 డేస్లో నేను మిమ్మల్ని డిజైన్ చేస్తాను, ఒక మోటివేషనల్ స్పీకర్గా మిమ్మల్ని తయారు చేస్తాను. ఈ అవకాశం కేవలం 20 మందికి మాత్రమే, 20 మెంబర్స్కి మాత్రమే అలాట్ చేసి ఫుల్ ఫోకస్గా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. ఒక స్పీచ్ని ఎలా తయారు చేసుకోవాలి, కంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా గ్రాప్ చేసుకోవాలి, ఇవన్నీ విషయాలు కూడా ప్రాక్టికల్గా నేను మీకు నేర్పించబోతున్నాను ఈ వర్క్షాప్లో. రాబోయే కాలంలో గొప్ప స్కోప్ ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే మోటివేషనల్ స్పీకర్. మోటివేషనల్ స్పీకర్ ఎక్కడ చూసినా కానీ మోటివేషన్ అవసరం ఉంది, మార్పు అవసరం ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ అవసరం ఉంది, చెప్పేవారి అవసరం ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నిజంగా మీరు సీరియస్గా ఉన్నారా? మరి ఈ అద్భుతమైనటువంటి 5 రోజుల వర్క్షాప్ కోసం మీరు పెట్టుబడిగా పెట్టబోతుంది ఎంతో తెలుసా? ఈ వర్క్షాప్ యొక్క ఫీజు ఎంత అంటే కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే అని నేను చెప్పడం లేదు. ఎందుకో తెలుసా? ఈ సిచ్యువేషన్, ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ నాకు తెలుసు. దీనికి 5 లక్షల రూపాయలు పే చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. కాబట్టి మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ 5 రోజుల వర్క్షాప్ కోసం ప్లాన్ చేయడం జరిగింది. కేవలం 2.5 లక్షల రూపాయలకు మాత్రమే అని కూడా నేను చెప్పడం లేదు. మీ అందరి కోసం వర్క్షాప్ కేవలం 1 లక్ష రూపాయల్లోనే ప్లాన్ చేయడం జరిగింది అని కూడా చెప్పడం లేదు. మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వర్క్షాప్, 5 రోజుల వండర్ఫుల్ వర్క్షాప్ కేవలం 75,000 రూపాయలకి ప్లాన్ చేయడం జరిగింది. కానీ అది కూడా తగ్గించి కేవలం 69,000 రూపీస్లోనే ఈ వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. ఎస్, ఇంకెందుకు ఆలస్యం? ఇంత అద్భుతమైన వర్క్షాప్ ఇంత తక్కువ ప్రైస్లో మీకోసం ప్లాన్ చేయడం జరిగింది 69,000 రూపాయలకు మాత్రమే. ఆ 20 మందితో పాటు నేను 5 రోజుల సమయాన్ని గడిపి మోటివేషనల్ స్పీకర్గా తీర్చిదిద్దాలని నేను నిర్ణయించుకున్నాను. మరి మీరు కూడా నిర్ణయించుకుంటున్నారా? ఎస్, వెంటనే నిర్ణయం తీసుకోండి. కలుద్దాం వర్క్షాప్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వెల్కమ్ యూ ఆల్. ఆల్ ద బెస్ట్.